హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు టూలెట్ బోర్డ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్ఆర్ఎస్లో చేంజెస్ వచ్చాయి, ఆ చేంజెస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. నేను ఎక్కువ టైం అనేది తీసుకోవడం లేదు. సో తక్కువ టైంలో మేజర్ చేంజెస్ ఏమి వచ్చాయి, వాటి వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అనేది ఈజీగా చెప్పేస్తాను. పూణె జియో నెంబర్ వచ్చేసి జియో నెంబర్ 131. ఇప్పుడు జియో నెంబర్ వాళ్ళు జియో నెంబర్ 135కి మార్చారు. ఇదే జియో నెంబర్ 135. ఇది మీ గూగుల్లో ఎక్కడ దొరకదు. నేను ఆల్రెడీ నైట్ ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టాను, బట్ అది కూడా మీరు చూడొచ్చు. సో దీంట్లో షార్ట్కట్లో మేజర్ చేంజెస్ అంటూ చెప్పేస్తాను. సో ఇది ఎందుకు చేంజ్ చేశారంటే, ప్రజలకు కొంచెం ఫీజెస్ అనేది చాలా ఎక్కువగా ఉండదని, సో ఫీజెస్ అనేది తగ్గించి వాళ్ళు ఈ జియోని రిలీజ్ చేశారు. ఈ జియోలోకి వెళ్తే బేసిక్ ఛార్జెస్ చాలా తగ్గిపోయాయి. బిలో 3000 ఉంటే 20% కట్టాలి, 3000 ఉంటే 5000 ఉంటే 30% కట్టాలి, 5000 టు 10000 ఉంటే 40%, 10000 20000 ఉంటే 50%, 20000 30000 ఉంటే 60%, 30000 50000 ఉంటే 80%, అబోవ్ 50000 ఉంటే 100% అన్నారు. సో ప్రీవియస్గా మనకు ఉన్న బేసిక్ ఛార్జెస్ ఇది ఎంఓఎం 131, ఐ మీన్ జియో నెంబర్ 131. దీంట్లో వచ్చేసి వాళ్ళు బేసిక్ ఛార్జెస్ అనేది ఇలా చేస్తున్నారు. సో అది చూపిస్తాను. సో మీ ఓవరాల్గా మనకు బేసిక్ ఛార్జెస్ అనేది చాలా తగ్గించారు. సో అది మనకు ఒక మంచి బెనిఫిట్ అయ్యేది. సో ప్రీవియస్ది చూస్తాము. సో ప్రీవియస్ బేసిక్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, 3000 25% కట్టుకున్నారు, 3000 5000 50%, 5000 10000 75, అబౌ 10000 100% వంటి కట్టమన్నారు. సో ప్రీవియస్ బేసిక్ ఛార్జెస్ ఇవి. సో ఇప్పుడున్న బేసిక్ ఛార్జెస్ చాలా చాలా బెనిఫిట్ అయినది మనకు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏం చేశారంటే, మీ అందరికీ తెలిసిందే ప్రో రేటా ఓపెన్ ఛార్జెస్. సో మన లేఅవుట్లో 10% ఓపెన్ స్పేస్ లేనట్లయితే మనం 14% ప్రో రేటా ఛార్జెస్ కట్టాలి. సో అవి ప్రీవియస్ జియోలో ఏం చెప్పారంటే, కరెంట్ మార్కెట్ వాల్యూని బట్టి 14% కట్టమన్నారు. కానీ ఈ జియోలో ఏం చెప్తున్నారంటే, నాట్ కరెంట్ మార్కెట్ వాల్యూ, మీరు ప్లాట్ కొన్న టైంలో ఎంత మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నదో దానిపైన 14% కట్టమంటున్నారు. అది సెకండ్ పాయింట్. దాంట్లో కూడా మనం బెనిఫిట్ అవుతాము. అలానే మీకు థర్డ్ పాయింట్ చూసుకుంటే, సో మీకు థర్డ్ పాయింట్ వచ్చేసి పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు. అలానే నాలా ఛార్జెస్ ఇంతకుముందు సపరేట్గా కట్టమన్నారు, ఇప్పుడు నాలా ఛార్జెస్ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లోనే ఇంక్లూడ్ చేశారు. సో ఇవి 4 పాయింట్స్ వాళ్ళు చేంజెస్ చేసింది. సో దీనివల్ల మనకు బెనిఫిటా కాదంటే, చాలా చాలా బెనిఫిట్ ఉందండి. ప్రీవియస్గా జియో నెంబర్ 131 ప్రకారం చూసుకుంటే జియో నెంబర్ 130 అనేది మనకు చాలా చాలా బెనిఫిట్ అయి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చేంజెస్ చేసింది. ఈ ఎంఓఎం అనేది మీకు ఎక్కడ దొరకదు. సో అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.